సెంట్రల్ గాని స్టేట్ గాని నూతన ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నాం. జగన్ వస్తే బాగానే ఉంటుంది. ఎందుకని ఏమంది తమ్ముడు, వాడు వస్తే బాగుంటుందని అంతే, దాని వల్ల ఇబ్బంది ఏమంది, ఈయన బాగానే చేస్తాడేమో, కొత్తవాడిని చూడాలిగా. జగన్ వస్తే బాగుంటుంది ఎం కదా, బాగా చేస్తాడని. జగన్ వస్తే పెద్ద ఉద్యోగాలు తెప్పిస్తా అంటున్నాడు కదా, బట్ 100% చెప్తాడు. అంటే ఎం కదా, ఒక ప్లానింగ్ అంటూ ఉంది, ప్లానింగ్ బట్టి ఆ ప్లానింగ్ చెప్తున్నాడు కాబట్టి చేస్తాడని నమ్మకం ఉంది. జగన్ వస్తే బాగుంటుంది అసలు, జగన్ గారే రావాలి. ఎందుకని మరి ఆయన చేసిన పనులకి, వాళ్ళ తండ్రి గారు చేసిన పనులకి, ఆయన గారు చేసిన పనులకి ఈసారి ఒక, ఎందుకంటే రెండు టర్మ్స్ చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి ఈసారికి మాత్రం జగన్ గారికి ఒకసారి అవకాశం ఇస్తే మరి ఆయన గారు చేసిన పనులు, మరి ఆరోగ్యశ్రీ కార్డు ప్రవేశపెట్టింది కూడా వాళ్ళ నాన్నగారు జగన్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రవేశపెట్టింది కూడా ఆయనే కాబట్టి ఒకసారి ఆయన్ని చూడాలని మా యొక్క కోరిక. ఇబ్బంది లేదు ఆయన వల్ల. ఈసారి వైఎస్ జగన్ గారు వస్తే ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో, ఆయన డైలీస్ ఎలా ఉంటుందో, ఆయన విధి విధానాలు ఎలా ఉంటాయో ఆయన చెబుతున్నాడు కదా, ఆయన మాటలు చెబుతున్నాడు. చేతల్లో చూడాలి, మాటలకి చేతలకి బోల్ తేడా ఉంటుంది, మాటలు వేరు చేతలు వేరు. జగన్ గారు వస్తే బాగుండదు అనుకుంటున్నాను. ఇప్పుడు చంద్రబాబు గారేమో అనుభజ్ఞులు, జగన్ గారేమో కొత్త ఆయన. ఇప్పుడు కొత్త ఆయన కదా, ఆయనకు కూడా ఒక అవకాశం ఇస్తే ఏమన్నా పరిస్థితిని ఏమన్నా మారదేమని చెప్పని అనుకుంటున్నా, ఊహాగానం అంతే. మా ఓటే జగన్, మాకు ఫస్ట్ నుంచి జగన్ అంటే నేను గ్రిప్ అండి. అందుకని రాజశేఖర రెడ్డి గారి పాలన బాగుందండి. అందుకని వైఎస్ రాజశేఖర్ కొడుకుడు ఏమో ఫస్ట్ నుంచి మనం వాళ్ళకే వస్తున్నాం కదా ఓటు. జగన్ వస్తాడనేసి జగన్ గారు అంటే జనాలు మార్పు కోసం చూస్తున్నారు. వైఎస్ జగన్ ఛాన్స్ చూద్దాం, చూడాలి. ఇప్పుడు ఆయన చెప్పడానికి చెప్తున్నారు ఏదో నవరత్నాలు అంటున్నారు, అవన్నీ ఉంటున్నారు కదా, చూడాలి. మార్పు కావాలన్నా బాబు గారితో పని లేదు. జగన్ రావాలన్నా మార్పు కావాలి, జగన్ రావాలి. జగన్ అన్న, ఎందుకంటే జగన్లో మనస్తత్వం కానీ చేసే ఉద్దేశం కానీ, ప్రజలంటే పేదలన్న మర్యాద గౌరవం ఏదైనా సరే ఆయనలో ఉంది. రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఈయనలో చూసాం అదంతా. మాకు తెలుసున్న మట్టుకి నా వయసుతో చూసుకుంటే జగన్ తప్ప నాకు ఇంకెవరి మీద లేదు. మా యూత్ కూడా ఉన్న యూత్ అందరూ కూడా జగనే చూసుకుంటున్నారు, జగనే రావాలనుకుంటున్నారు. జగన్ జగన్ అంటే ఏం చేశాడు, ఇప్పుడు పోయి మాలో చదవబడ్డాడు, ఇప్పుడు తెలుగు వాడు కాంగ్రెస్లో చదవబడ్డాడు, ఇప్పుడు ఏం చెప్పమంటావు. ఎంతమంది ఏడుతున్నాడు వాడు మూలన, ఉన్న ఇల్లు అన్ని బట్టి తెంగిచ్చాడు కదా, గుళ్ళు అన్ని బట్టి తెంగిచ్చాడు కదా వాడు, మన సైబుల్ మసీదు పడగొట్టించాడు, ఏం చేయాలా. కాంగ్రెస్ వైఎస్ఆర్ గ్యారంటీకి వస్తాడు, చచ్చిద్దు. నా ఓటు వచ్చిన కానీ కాంగ్రెస్కి తప్పితే రెండో వాళ్ళకి ఓటు వేయద్దని మా నాయనమ్మ. మళ్ళీ చంద్రబాబు రావడం నేనైతే జగన్ వస్తే ఏముండదు అన్న, వైన్ షాపులు తీపిచ్చేస్తాను అంటే నిజమేనది కాదు. అది జగన్ ఆయనే కావాలి, చంద్రబాబు నాయుడు ఏమీ లేదు, జగనే కావాలి. బాగానే చేస్తాడు, రాజశేఖర రెడ్డి కన్నా బాగానే చేస్తారు. మా జగన్ వస్తేనే బెటర్ అనిపిస్తుందండి, ఇంకా ఇదే అభివృద్ధి ఇంకా చేస్తాడు అనుకుంటున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.